హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణలోని విద్యా సంస్థలందరికీ రేపటి మార్చి 15 నుంచి ఒంటి పూట బడులైతే నిర్వహించబోతున్నారండి. అదేంటనేది వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణలోని విద్యాశాఖ విద్యార్థులకైతే గుడ్ న్యూస్ చెప్పిందండి. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించేలాగా నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ తమకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. తెలంగాణలోని ఉన్న అన్ని విద్యా సంస్థలు ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించేందుకు ఆదేశించింది. అయితే ఏప్రిల్ 25 నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు అన్నమాట. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12 వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒంటి పూట సమయంలో అన్ని పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీరు అందేలాగా చూడాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. 9వ తరగతి పరీక్షలో 6 షెడ్యూల్లే విధానాన్ని ముందుకు తీసుకొని వచ్చింది. విద్యా విధానం సంస్కరణలో భాగంగా 9వ తరగతి పరీక్షా విధానంలో పాఠశాలకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఈసారి మన 10వ తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నాయి. తెలంగాణలో 10వ తరగతి ఈ సంవత్సరం అంటే 2022-23 అమలులోకి తీసుకురానున్నాయి అన్నమాట. ఒక్క సబ్జెక్టు 8 మార్కులతో పరీక్షా విధానం అమలు కాబోతుంది అన్నమాట. సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో 20 మార్కులతో పాస్ అవుతారని, అలాగే మిగతా 9 పద్ధతి సైన్స్ సోషల్ స్టడీస్ అండ్ సగం మార్కులతోటి ఉంటుందని చెప్పడం జరిగిందండి. ఇదండి ఫ్రెండ్స్ వీడియోలో. అంటే మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించబోతున్నారు అన్నమాట. పరీక్ష షెడ్యూల్లో కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. 6 పేపర్ల విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్లో కూడా మార్కులు 20 మార్కులతోటే పాస్ అని చెప్పడం జరిగిందన్నమాట. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి.